రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నిస్తం పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు 490.86 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేశారు. వైఎస్ఆర్ కాపు నిస్తం ద్వారా 45 నుంచి 65 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలకు ఏటా 15,000 రూపాయలు చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నిస్తం పథకాన్ని అమలు చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు 490.86 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా వెనక్కి తగ్గకుండా ఈ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసిందో అందరూ ఆలోచించుకోవాలని కోరారు. ఏటా 15,000 కోట్లు ఇస్తామని కనీసం ఏడాదికి 400 కోట్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. వివక్షకు తావలేకుండా అవినీతి లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతి అర్హుడికి మంచి జరగాలని, అర్హత ఉన్న కాపు మహిళలు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఇంతకు ముందు గత ప్రభుత్వం పరిపాలనలో ఇదే కాపుల కోసం, ఇదే సంక్షేమం కోసం గతంలో సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే సంవత్సరానికి కనీసం 400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని గత ప్రభుత్వ పరిస్థితిని, గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను ఒక్కసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే ఈ 2 సంవత్సరాల కాలంలో దేవుడి దయతో ఏర్పడిన, మీ అందరి చల్లని దీవెనతో ఏర్పడిన మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాలలో గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ 2 సంవత్సరాలలో అక్షరాల 12,126 కోట్ల రూపాయలు నేరుగా ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ, నేరుగా ఆ కాపు సోదరుల చేతుల్లోనూ నేరుగా పెట్టగలిగే అవకాశం దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల చేయగలిగామని సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను.